దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. రాజునకును అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహంలో వచ్చి తనను రాజు చిరకాలం జీవించును గాక నీ తలంపులో నిన్ను కలవరపరచని ఏకము నీ మనసు నిగుణముగా ఉండనేమ్ము. క్రీస్తు లార్డ్ అందరూ స్తోత్రం చెప్దాం. మనం చదివినటువంటి ఈ దారియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో భర్తతో భార్య మాట్లాడుతుంది. ఎవరితో? భర్తతో భార్య మాట్లాడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కొన్ని సందర్భాల్లో భర్త బలహీనమైనప్పుడు భార్య బలపరిచిన సందర్భాలు రాయబడ్డాయి. ఎలాగండి అంటే, ఇంకోటి భర్తను ధిక్కరించి నువ్వెంత అన్న సందర్భాలు ఉన్నాయి. మూడవది కూర్చో మెదలకుండా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కడ? మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. తన్ని మెజారిటీ అన్నావా, డామినేషన్ అన్నావా, ఏదన్నావా ఏదన్నావా అని పక్కన పెడితే, ఒక రాజుగారికి ఆ పక్కన ఉన్నటువంటి పొలం మీద మనసు పడింది. ఈ పొలం కూడా ఉంటే నాకు ఎంత బాగుంది అనుకుంటాడు. కౌలు చేస్తాడు. రాజు తెలుసుకుంటే ఏది కుదురేది అన్నట్టుగా అనుకుని కౌలు చేస్తే, అతని కంటే గనుడు వచ్చుంటే మల్లని అన్నట్టుగా, ఇది నా పిత్రార్జితము, నేను దీన్ని నీకు ఇవ్వలేను, అది సెంటిమెంట్ భూమి అన్నాడు ఒక ఆయన. ఏమేంటు? అది సెంటిమెంట్ భూమి, దాన్ని వదులుకోను అని చెప్పాడు. రాజుగారు ఏం చేయలేక ఇంటికి వచ్చి మూతి గొడవ తీసుకుని పెద్దకుండా పడుకుంటాడు ముడుచుకొని. అప్పుడు వస్తుంది భార్య, వచ్చి నువ్వు కూర్చో మెదలకుండా అందాక, నువ్వు ఇస్రాయల్లో పరిపాలన చేయట్లేదా, నువ్వు రాజువు కదా, నీకు అది లేదు అన్నట్టుగా మాట్లాడినట్టుగా మాట్లాడి, నువ్వు కూర్చో నేను చూసుకుంటా అంది ప్రయారిటీ. అయితే ఇంకొక సందర్భంలో చూస్తే అలాగ 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 రాయబడతాయి. మరి ఇక్కడ రాయబడిన మాట ఏంటి? 10వ వచనంలో రాజునకు జరిగిన సంగతి రాణి గారు తెలుసుకున్నారు. తెలుసుకుని ఎక్కడికి వచ్చారండి అంటే, విందు గృహంలోనికి రాణి రాకూడదు, రాణి రాకూడదనే విందు జరిగే చోటకి వస్తీ రానని చెప్పింది. ఆశ్రోష భార్య పేరేంటి? మొదటి భార్య పేరు గట్టిగా వస్తే. ఏమన్నారా, ఒకసారి నీ అందాన్ని చూపించు, నువ్వు అందరూ చూడు, ఒకసారి అందరూ చూపించు, నీ మొహం చూపించు అన్నాడు భర్త. లేదు రాజు, వాడు తాగి తొందరలు అడతా ఉంటే ఈ తాగుబోతు దగ్గర నేను వస్తానా, నేను రానందావి. అది ఆయన చాలా సీరియస్గా తీసుకుని, ఇదిగో మీ అందరి సమక్షంలో చెప్తున్నాను, ఇక మీద తీ నాకు భార్య కాదన్నాడు ఆ మహానుభావుడు. అర్థమైందా? ఆమె రానందుకు ఈమెతో నాకు తెగదింపులు అయిపోయినాయి అన్నాడు రాజైన అహర్షరోష్. భారతదేశం మొదలుకుని కూచి దేశం వరకు 127 సంస్థానాలు పరిపాలన చేస్తున్నటువంటి గొప్ప చక్రవర్తి తన మాట భార్య కాదు అన్నందుకు భార్య అని విడిచిపెట్టేశాడు. అందుకనే భార్య కొరకు ఇంకా అన్వేషణ వెగించేసి దేశంలో ఉన్న ఖండితులందరినీ పిలిపించి 12 మాసాలు వారికి డెకరేషన్ చేయించాడు. మన వంశీ వాడు చేస్తారు సార్ డెకరేషన్, ఇటువంటిది కాదు, మొక్కలు డెకరేషన్ చెప్పండి. ఏ క్లినికో అచ్చే చెప్పారు. ఆ రోజుల్లోనే బ్యూటీ క్లినిక్ అనమాట, చెప్పాలండి అంతే. మరి బ్యూటీ క్లినిక్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ తీసుకెళ్ళి ఒక కొట్లో వాడేసినట్టుగా రూమ్లో వాడించారు. ఇక రోజు మొక్కలు రుద్దడం ఉరుగొద్దడం వేరు పని. వారిలో ఒక కాలం వచ్చిందండి, ఆ పేరు ఎస్తేరు అంటారు లేక ఆదర్శం అంటారు. రాజు నిర్ణయించింది తప్ప నాకు ఈ రంగులు గింగులు ఏమొద్దు, నేను ఇట్లాగే ఉంటాను అందు ఒక ఆమె. భార్య ధిక్కరించిందని విడిచిపెట్టేసి భార్య కోసం అన్వేషణ బిగించేసాడు ఒక చక్రవర్తి. ఆ దారిలోనే ఎస్తేరు రాణి అయింది. యూదుల పక్షాన లేక యూదుల పక్షాన ఆమె రాణిగా, మరి అహర్షరోషికి భార్య
స్తోత్రం భార్య అయింది. మరి ఇక్కడ చూస్తే ఇది కూడా 1000 మందిని పిలిపించాడు రాజుకు. వెక్షతులు పిలిపించి ఏం చేస్తున్నాడు అనంటే, తాగుడు అనమాట ఇదంతా. ఈ పిచ్చి పనులు చేసేవాళ్ళు ఆ రోజుల్లోనే ఉన్నారు. బైబిల్లో లేనిది ఈనాడు సమాజంలో ఏదీ లేదు. బైబిల్లో ఆనాడు ఏం జరిగిందో ఈనాడు అదే జరుగుతుంది. ఆనాడు ఏం చెప్పారో ఈనాడు కూడా అదే చెప్పారు. దేవుని స్తోత్రం, అదే జరుగుతుంది. ఈ తాగుబోతులను తీసుకొచ్చి ఈ రాజుగారు చేసిన పిచ్చి పని ఏంటండి అంటే, దేవాలయంలో ఉన్నటువంటి పవిత్రమైన పాత్రలు తీసుకొచ్చి వాటిలో మత్తు పదార్థాలు పోసాడు. మత్తు పానీయాలు పోసి తాగండి అందరికి ఇచ్చాడు. వీళ్ళందరూ తాగి తొందరలు ఆడుతున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడండి. ఎవడు ఏమో దేవాలయమును పాడు చేసేటో దేవుడు వాణిని చెప్పండి, వాణిని పాడు చేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా ఏ మనిషి చేసినా, వారు రాజైనా రమణప్ప అయినా, హై స్టేజ్ అయినా లో స్టేజ్ అయినా, హై క్యాటగిరీ అయినా లో క్యాటగిరీ అయినా, ఎవరైనప్పటికీ కూడా అందరిని చూస్తున్నటువంటి దేవుడు, అన్నిటిని చూస్తున్న దేవుడు ఆయన వదిలిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నట్టుగానే మీకు తెలిసినట్టుగా ఏదో ఒక చేయొచ్చింది. గోడ మీద ఏదేదో రాస్తుంది. మనకు తెలియని భాష ఏదన్నా మనకు కనపడితే ఆ భాష మనం చూస్తాం పిచ్చడం అయిపోతాం తప్ప అది ఏం మనకు అర్థం కాదు. చైనీస్ లాంగ్వేజ్ ఏదన్నా గోడ మీద రాసి చదవండి, చదివితే మీకు బహుమతి ఇస్తారన్నాం అనుకోండి, ఏం చదువుతాం? నీ బహుమతి సంగతి దేవుడు ఎదిగిరా బాబు, బతుకుంటే బరుసా గిరుగు తింటాం రా బాబు అని చెప్పి మెదలకుండా ముడుసుకుని వెళ్ళిపోతాం అంటారు. ఎందుకని? అది తెలియదు కనుక. ఆమె అలాగూ రాజుగారు ఆయన కనపడినటువంటి ఆ రాత్రి వల్ల కీళ్ళు వరలి కింద పడిపోయే పరిస్థితి వచ్చింది. నరాలు కండరాలు అన్నీ కూడా ఏమైనాయంటే అదుపు తప్పిపోయినాయి. ఈ విషయం ఆనోట ఆనోట బాగుందంటే ఎవరు తిరిగినా తిరిగిపోయిన పర్ల, ఒక మనిషి బాగలేదో ఉన్న పాటన పడిపోయాడు, పడిపోయిందంటే అది ఎలా వెళ్ళిపోతుట, పొగలాగా దావనములాగా చెప్పాలి, దావనములాగా వ్యాప్తి చెందింది. ఇక ఆనోట 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 ఎవరు తెలిసిందండి గట్టిగా, రాణిగారు రావలసిన స్థలమా రాకూడని స్థలమా? ఇది రాకూడని స్థలమైన ప్రక్రియ. భర్త ఆపదలో ఉన్నాడు, భర్త నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నాడు, భర్త పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఉందని కనుక ఎలా అయితే ఏంటి, నాకు ఇప్పుడు కావాల్సిన సిద్ధాంతం కాసు కాదు, నా భర్త గట్టిగా చెప్పండి, ప్రాణం, నా భర్త ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంది. స్తోత్రం. ఆకలిగా ఉన్నప్పుడు సమూహ రొట్టెలు యాజకులు తప్ప ఎవరు తింటారు? వీల్లేనప్పుడు దావీదును అతను తోకుండా ఉన్నవారు కూడా ఏం తిన్నారు? సమకప్పు రొట్టెలను తిన్నారు. రాయబడింది దేవుని వాక్యంలో సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి వెళ్ళరాని స్థలమైనా అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నా, వెళ్ళకపోతే భర్త చచ్చిపోతాడేమో, భర్త దొరకడేమో, భర్త వెళ్ళిపోతాడేమో, భర్త అందుబాటులో ఉండడేమో అనుకుంది. వెళ్ళిపోయి భర్తతో భార్య మాట్లాడుతుంది. స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. ఈ రీతిగా భర్తను చూడటానికి భార్య వెళ్ళి మాట్లాడినటువంటి రెండు మాటల్లో ఒక ప్రత్యేకమైన మాట ఈరోజు మన ఆరాధనలో ధ్యానం చేద్దాం. స్తోత్రం. ఏమిటి ఆరాధ ఆ మాట అంటే, జరిగిన సంగతులు తెలుసుకుని రాజు చిరకాలం జీవిస్తాడు. ముఖ్యమైన మాట, నీ మనస్సు నిబ్బరముగా ఉండని బో. ఆమేన్ చెప్పండి అందరూ. నీ మనస్సు, నీ మనస్సు నిబ్బరంగా ఉండాలనుకో. ఏంటండి పరిస్థితి? నువ్వు పడిపోయావు, నీ కీళ్ళు పనిచేయట్లేదు, నరాలు తప్పిపోయినాయి, జాయింట్లు తప్పుకున్నాయి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? విషమకరమైన పరిస్థితి. కొడితే రాలా, తిడితే రాలా. దైవోగ్రత వచ్చిన తర్వాత ఒక మనిషి ఉన్నపాటున ఏదైనా కావచ్చు.
ఇలాగే జరిగింది. ఈ పరిస్థితుల్లో భార్య భర్తతో మాట్లాడుతున్న మాట నీ మనసు. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ విషమకర పరిస్థితుల్లో ఆరో వచనం చదవండి. పైన అతని ముఖము వికారమయ్యను, అతని మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాలు గడగడా వణుకుచు కొట్టుకొనుచుండెను. ఏం కొట్టుకుంటున్నాయి? దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం, ముఖము వికారమైంది, తన మనసు కలవరపడింది, నడుము కీళ్లు వదిలినవి, మోకాలు గడగడగడ కొట్టుకొనుచున్నాయి. గడగడ కొట్టుకొనుచున్నాయి. కరెంటు సరిగ్గా అందకపోతే మన జంజాబు ఎక్కడ ఉన్నాడు? వీళ్ళు ఫ్రిడ్జ్ ఉన్నాయి కదా, కొన్నిసార్లు ఫ్రిడ్జ్ ఎట్లా ఉంటుంది? అదో మొగ్గులు చూపడం కొట్టుకుంటా ఉంటుంది. ఏంటి బాబు అనీలు వచ్చి చూడన్నాం అనుకోండి, అయ్యా పీక్ పడేయాలి అంటాడు. ఏం తెలుసు దాని గురించి? అదే మనం జోజిబాబు మ్యూజియం అనుకోండి, అయ్యా దీనికి పెట్టి దాంట్లో మిషన్ పెట్టి దీనికి సరిగ్గా ఏం రావట్లా, పవర్ రావట్లేదు అయ్యా, కరెంట్ రావట్లేదు కాబట్టి దీనికి ఏదో చేయాలంటాడు. అప్పుడు దాని జబ్బు తెలుస్తుంది. అంటే ఏదైనా లోపం ఉన్నప్పుడు మన ఇళ్లలో ఉన్న మిషన్లు కొట్టుకుంటాయి, పనిచేయవు. ఒక మనిషిలో తేడా వచ్చినప్పుడు, ఆరోగ్యంలో తేడా వచ్చినప్పుడు, వీక్నెస్ వచ్చినప్పుడు, ఆ ప్రభావం బ్రెయిన్ మీద పడుతున్నప్పుడు అధికాల వరకు ఆ ప్రభావం ఉంటుంది. కీళ్లు కొట్టుకుంటున్నాయి, కాళ్ళు కరిగిపోతున్నాయి. నీ మనసు నిబ్బరముగా ఉందని మో స్తోత్ర. మనసు మన ధ్యానాంశం. మనసు పరిస్థితుల ప్రభావంతో భర్త పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. నాకెందుకు పోతే పోయాడు అనుకునేది భార్య కాదు, నాకెందుకు పోతే పోయింది అనుకునేవాడు భర్త కాదు. ఆమె ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు, ధర్మశాస్త్ర కాలంలోనే, పాత నిబంధన కాలంలోనే ఒకరు నిలిచి ఒకరు ఉండలేదు. ఒకరికి బాధ వస్తే ఇంకొకరు దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యారు, ఇంకొకరు వారిని ఆదరించినట్టు వాక్యంలో రాయబడింది. స్తోత్రం. నాకెందుకని వదిలేసే రోజు ప్రకృతి ధర్మంగా ఆ రోజు లేవు, ఈ రోజు లేవు. కలిసి కట్టుగా కలిసిమెలిసి నడిస్తేనే కలవరాలు తగ్గిపోతాయి. ముఖ్యమైనది దీనికి ఉన్నటువంటి పరిస్థితి మనస్సు. ఈ మనస్సు ఎలాగుండాలి? ఈ మనస్సు ఏం కోరుకుంటుంది? 4 మాటలు. తర్వాత యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎవరి మనసు నీ మీద అనుకొనునో వాడిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ప్రైజ్ ది లార్డ్. మనస్సు, ఈ మనస్సు ఏం చేయాలి? 2 రకాలైన మనస్సులు భూలోకంలో ఉంటాయి. ఒకటి మానవ మనసు. మానవ మనసు ఏం కోరుతుందంటే ప్రతీకారం కోరుతుంది. నన్ను అంటుదా, నన్ను అంటాడా, నన్ను కొడతాడా, నన్ను కొడద్దా, నన్ను చేస్తారా, నష్టం చేస్తారా, నేను చూస్తాను, నాకు సమయం దొరక్క పోదు, నేను అంతు చూడక పోను, ఇంకా చివరిలో ఏం జరగకపోతే ఏమంటారంటే అది కనుక నేను చేయకపోతే నా పేరు తీసి మీకు చెప్పండి ఏం పెట్టదమ్మా, నా పేరు తీసి మారు పేరు పెట్టు. అట్లంతా కాదు, ఇంకా సీరియస్గా నా పేరు మార్చుకుంటా. అసలే ఇప్పుడు మా పేరు మార్చుకున్నావు, ఎంకాయమ్మ పేరల్లా రాహిలమ్మ పెట్టుకున్నావు, మళ్ళీ ఇంకో పేరేం పెట్టుకుంటావు? అంటే మనిషి కోపం వచ్చినప్పుడు పరితాపం పట్టలేక మానవ మనసు ఏం కోరుకుంటుంది? ప్రతీకారం కోరుకుంటుంది. నీ ఎంత చూడకపోతే చూడు. యజమాని అంది, నిన్ను శిక్షించకపోతే యెహోవా నాకు ఎంతైనా శిక్ష విధించునుగాక. ఏలియా ఏమాత్రము నిన్ను వదిలిపెట్టను. వారిలో ఒకని ప్రాణం వలె నీ ప్రాణం తీకపోతే చూడండి. అంటే ప్రతీకారం. బయలుదేవత ప్రవక్తలు అంతమయ్యారు, అశారాదేవి దేవత ప్రవక్తలు అంతమయ్యారు. టోటల్గా 850 మంది కనపడకుండా కనుమరుగైపోయారు, ఉస్థాపితం అయిపోయారు. వీళ్ళందరూ నీ గృహంలో పెట్టి పోషించినటువంటి గనురాలుగా, ఒక నాయకురాలుగా ఉంది యజమాని. ఈ యజమాని తట్టుకోలేక వానిలో ఒకని ప్రాణం వలె అమరు ఎడలా చెయ్యని ఎడలా దేవుడు నాకు ఎంతైనా కీడు చేయననుకుంది, శపథం చేసింది. అంటే ప్రతీకారం చేసింది. మానవ మనసు ప్రతీకారాన్ని కోరుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియులారా,
ఏడవ మాసములో దేవుని మహాకృప దయను బట్టి మనం ప్రవేశించాం. ఆరో మాసంలో నీలో ఏదైనా ప్రతీకారం ఉంటే, భగ ఉంటే, లేక విరోధం ఉంటే, వ్యతిరేకత ఉంటే, ఏడవ మాసంలో ఈ పరిశుద్ధమైనటువంటి మొదటి పునరుద్ధార దినమందు తెల్లని వస్త్రాల వరే మన మనసులు కూడా నిర్మలముగా ఉండాలి. అవే ఈ తెల్లని వస్త్రాలు పెట్టింది ఎందుకనండి అంటే, ఏ నల్లబట్టలతో తీసుకుంటే పరలోకం కాదా, అది బల్లారాధన కాదా, అవుద్ది. కానీ నియమం పోరాడువాడు నియమ ప్రకారం పోరాడకపోతే వారికి నీతి కిరీటం దొరకదు. ప్రధానికి ఒక యూనిఫామ్, ప్రధానికి ఒక పద్ధతి. ఈ నెలంతా కూడా ఈ తెల్లని వస్త్రాల వలె నేను నిర్మలంగా ఉండాలి, నేను పవిత్రంగా జీవించాలి, మనమందరం పవిత్రంగా ఉండాలి. అందుకని ఈ తెల్లటి వస్త్రాలు. ఒకరు వచ్చారు ఒకసారి చాలాల క్రితం, నల్ల ప్యాంటు ఎర్ర షర్ట్ వేసుకుని వచ్చి కూర్చుని బల్లారాధనలో కూర్చున్నా. ఒకరు ఏం చేస్తారంటే తమాషాగా దగ్గరికి వెళ్ళినప్పుడు ధ్యానంలో ఉంటారు, వినేటప్పుడు ఏమో చెవులు మూసుకుంటారు. దగ్గరికి వెళ్ళాను నేను, కనపడుతున్నారు కదా, ఏంటండి ఈ బట్టలు వేసి కూర్చున్నాను ఏంటన్నాను. ఆయన ఒక డాక్టర్ గారు, పైగా ఏ డాక్టర్ గారు అంటే నరాల డాక్టర్ గారు. ఈరోజు కూర్చున్నారు, ఏమండి అయ్యా మీరు యూనిఫామ్ వేస్తున్నా లేదు, వైట్ డ్రెస్తో ఉంటేనే పదాలు తీసుకోవాలి. సినిపట్ల ఆయనకి ఏం వస్తున్నాడు, అక్కడ చెవులు మూసుకున్నాడు, ధ్యానంలో ఉన్నాడు. దగ్గరికి నీకు లాభం లేదని అడిగాను, ఇది ఇక్కడ పద్ధతి కాదండి, అది మాకు నియమము. అంటే నాలాంటి బట్టలు వేసుకున్నాడు పరలోకం ఎలా, నాలాంటి వాళ్ళకి మీరు బంగారాధన ఇవ్వరా, వ్యాఖ్యాన వద్దండి, దీన్ని పొడిగించొద్దు, ఇది నియమం. ఆ నియమానికి నేను మీరందరూ కట్టుబడి ఉండాల్సిందే అండి. సరే సార్ అని వెళ్ళిపోయాడు. మరొక ఆలయ అదే ఆయనకున్న బట్టలు తెచ్చారు అనుకోండి, కొంచెవాడేమో ఒక వ్యక్తి కోసం సిద్ధాంతాన్ని మనం ఉత్స్థాపితం చేయలేం. సిద్ధాంతాన్ని వదిలిపెట్టవద్దు. నీకున్న సిద్ధాంతాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. చెప్పేదానికి లోబడి ఉంటే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండి నడిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మానవ మనసు ఏం కోరుకుంటుంది, ప్రతీకారం కోరుకుంటుంది. అదే దైవ మనసు అయితే క్షమాగుణం కోరుకుంటుంది. ఆమేన్. అలా అన్నారా తండ్రి, వీరి పాపములు క్షమించు, వీరి దోషములు క్షమించు, వీరిని క్షమించు, వీరేమి చేయించున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించమని ప్రభు శిలువ యాత్రలో చెప్పారు, శిలువ యాత్రలో కోరారు. ఒక మనిషిగా మానవ మనసు ప్రతీకారం, దేవుడుగా లేక ఒక ఆత్మీయమైన వ్యక్తిగా దైవీకమైన గుణము క్షమించే గుణం. పరిశుద్ధ గ్రంథంలో రకరకాలైనటువంటి మనసుల గురించి రాయబడింది. మొదటి మనసు చూద్దాం. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన పత్రిక 12:2. మీరు అన్ని చెల్లి ఉన్నప్పుడు 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందడి. నీ మనస్సు నిన్ను మారి, నీ మనస్సు నిన్ను కలవరపరచనీయొద్దు, నీ మనస్సు నిన్ను తొందర పెట్టనీయొద్దు. ఇప్పుడు ఈ మనస్సు కంట్రోల్గా ఉండాలి. మానవ మనస్సు కోరుకునేది ఏమిటి, ప్రతీకారం. చెప్పండి, అసలు ప్రతీకారం అనేది లేకపోతే పోలీస్ స్టేషన్తో పనే లేదు. నమ్మిన వాళ్ళంతా వాళ్ళని కొట్టాడండి, ఇంక కొట్టాడు మళ్ళీ, అందుకని పోలీస్ స్టేషన్ కావాలి. భార్యాభర్తలు కొట్టాడుకుంటున్నారు కనుక, దెబ్బలాడుకున్నారు కనుక, చివరి వరకు వెళ్ళారు కనుక పోలీస్ స్టేషన్ న్యాయస్థానం కావాలి. ప్రతీకారం అనేది భూలోకంలో లేకపోతే మారుడు ఆయుధాలతో అసలు పనే లేదు. అవే కత్తులన్నీ కూరగాయలు కోసుకోవడానికి, మాంసం తరుక్కోవడానికి తప్ప మనుషులు పొడవటానికి కాదు. మరి ఎందుకు ఉపయోగపడుతుంది మనుషులు పొడవటానికి? అన్ని ఏం పెరిగింది, ప్రతీకారం. ఒకసారి ఒక రైతు
ఇంకో రైతును ఉన్న పాటున గడ్డి కోసేటువంటి కొడవలతో సొరకాయలు నరికినట్టుగా నరికేశాడు కొడవలతో. ఎందుకు వచ్చింది తెప్పదంటే రైతు వారీగా దిగువ ఎగువ అని ఉంటారు. దిగువాళ్ళు ఎవరంటే చివరకున్నటువంటి వాళ్ళు, ఎగువ అంటే ముందు కాలువ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు ఎగువ అంటారు. అంటే నీళ్ళు వచ్చి ఫస్ట్ అడం పడతాయి, మరి దిగువకి ఎప్పుడవుతాయి? ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ పొలాలన్నీ నిండిన తర్వాత తడిసిన తర్వాత అప్పుడు దిగువ వాళ్ళకి వెళ్తాయి. ఒక రోజున వచ్చి నాకు మడంతా వెళ్ళిపోతుంది, నేను దిగువలు ఉన్నాను కదా, మీరు ఎగువలు ఉన్నారు, మీకు ఎప్పుడైనా నీళ్ళు వస్తే నాకు రావు కాబట్టి అన్నా అన్నా ఒక్కసారి రెండు రోజులు నాకు నీళ్ళు వదలన్నారు అడిగాడు దిగువ ఆయన ఎగువ ఆయన. ఈయనేమన్నాడంటే నేను ముందు ఉండరా, నాకు రావాలి, నేను తడవాలి, నేను తడిసిన తర్వాత మీరు తడవాలి అంతే అన్నాడు. వీళ్ళిద్దరి మధ్య మాట మాట పెరిగిపోయింది. గడిపోయేటాకు వచ్చాడు ఎగువ ఆయన, నీళ్ళు తడుపుకోవటానికి వచ్చాడు దిగువ ఆయన, అంతే పొడవు పట్టుకున్నటువంటి ఎగువ ఆయన ఒకేసారి మెడ మీద వేసాడండి. కొయ్యంగా కొయ్యంగా కత్తులు కూడా ఎలా ఉంటాయంటే స్టీల్ లాగా మెరుస్తూ ఉంటాయి కొడవలు. ఇలా వేసేసరికి సానకి మెడ తెగిపోయింది అంటున్నాడు. ఇంకోటి వేసేసాడు కోపంతో, ఎందుకు వచ్చిందండి ఇది? అదీ కాదు, నాకు వచ్చే నీళ్లు నీకు కావాలని అడుగుతావా? నీకెంత ధైర్యం! ప్రతీకారము ప్రాణాలు తీస్తుంది, ప్రతీకారము మనుషుల జీవితాన్ని అంతం చేస్తుంది, రేపు అనేది లేకుండా చేస్తుంది. అందుకనే ఈ ప్రతీకార కాంక్ష రాకుండా ఉండాలంటే ప్రతి మనిషి జీవితంలో దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే మీ మనస్సు మారాలి. ఆమెన్ చెప్పండి. మీ మనస్సు మారుట వలన మారిన మనస్సు. ఒక మహాకవి పాట రాస్తూ మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే దీంతో ఇంకొకటి దూరేమంటారంటే మరమంటూ మరమంటూ దేశం వేస్తారు. మారాం 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 అంటూ లోకాన్ని ఎంతో మోసం చేస్తారు. మోసం జరిగేది భక్తి ముసుకులో ఎక్కువ. బైబిల్ ఉందండి, మేమును మీలాగా యెహోవా దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళమే, మేము ప్రార్థన చేసేవాళ్ళమే. నెహెమియా గ్రంథంలో, యెజ్రా గ్రంథంలో, గలతీయ పత్రిక 2వ అధ్యాయంలో కపట వేషధారులు వచ్చారు అక్కడికి, మేము మీలాగానే, మేము మేమే మేమే అన్నారు. అలా మనస్సు మారాలి. అవే మనస్సు మారడం వల్ల ఏం జరుగుతుంది? రూపాంతరం. మనిషి మారడం వయసును బట్టి మనిషి మారిపోతాం. 5 సంవత్సరాల్లో ఉన్న మన ముఖ వచ్చేస్తూ ఈరోజు ఉండదు, 20 సంవత్సరాల్లో ఉన్నటువంటి మన తలకట్టు ఈరోజు ఉంటుందా? నా తలలో దూని పెడితే దూనికుతా ఏమని అంటారు అంటే పేరు దాని కొళ్ళు ఇరిగిపోయాయి. ఎందుకు? హలో, అంత చాలా దాన్ని ఒత్తుగా ఉండే తల, ఒత్తుగా ఉండేది. మరి ఇప్పుడు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. రాజులకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహంలోకి వచ్చి తనను రాజు చిరకాలం జీవించును గాక నీ తలను కూడా నిన్ను కలవరపరచలేకును, నీ మనసు నిపుణంగా ఉండలేము. అందరం స్తోత్రం చెప్తాం. మనం చదివినటువంటి ఈ దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో భర్తతో భార్య మాట్లాడుతుంది. ఎవరితో? భర్తతో భార్య మాట్లాడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కొన్ని సందర్భాల్లో
భర్త బలహీనమైనప్పుడు భార్య బలపరిచిన సందర్భాలు రాయి ఉంటాయి. ఎలాగండి అంటే, ఇంకోటి భర్తను ధిక్కరించి నువ్వెంత అన్న సందర్భాలు ఉన్నాయి. మూడవది కూర్చో మెదలకుండా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కడ? మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. తల్లి విజయాతి అన్నావా, డామినేషన్ అన్నావా, ఏదన్నావా ఏదన్నావా అని పక్కన పెడితే, ఒక రాజుగారికి ఆ పక్కన ఉన్నటువంటి పొలం మీద మనసు పడింది. ఈ పొలం కూడా ఉంటే నాకు ఎంత బాగుంది అనుకుంటాడు. కౌలు చేస్తాడు, రాజు తెలుసుకుంటే ఏది కుదురలేదు అన్నట్టుగా అనుకుని కౌలు చేస్తే, అతని కంటే నన్ను వచ్చుంటే మళ్ళీ అన్నట్టుగా, ఇది నా పితృరాజ్యతము, నేను దీన్ని నీకు ఇవ్వలేను, అది సెంటిమెంట్ భూమి అన్నాడు ఒక ఆయన. ఏమేంటు అది సెంటిమెంట్ భూమి, దాన్ని వదులుకోను అని చెప్పారు. రాజుగారు ఏం చేయడానికి ఇంటికి వచ్చి మౌతి గొడవ తీసుకుని పెద్దకుండా కొడుకుంటాడు ముడుచుకొని. అప్పుడు వస్తుంది భార్య, వచ్చి నువ్వు కూర్చో మెదలకుండా అందాక, ఇస్రాయల్లో పరిపాలన చేయట్లేదా, నువ్వు రాజు కదా, నీకు అది లేదు అన్నట్టుగా మాట్లాడినట్టుగా మాట్లాడి, నువ్వు కూర్చో నేను చూసుకుంటా అంది ప్రయారిటీ. అయితే ఇంకొక సందర్భంలో చూస్తే అలాగ 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 రాయబడతాయి. మరి ఇక్కడ రాయబడిన మాట ఏంటి? పదో వచనంలో రాజునకు జరిగిన సంగతి రాణి గారు తెలుసుకున్నారు. తెలుసుకుని ఎక్కడికి వచ్చారండి అంటే, విందు గృహంలోనికి రాణి రాకూడదు, రాణి రాకూడదనే విందు జరిగే చోటకి వస్తీ రానని చెప్పింది. ఆశ్రోష భార్య పేరేంటి? మొదటి భార్య పేరు పట్టిగా. వస్తే ఏమన్నారా, ఒకసారి నీ అందాన్ని చూపించు, నువ్వు అందరూ చూడు, ఒకసారి అందరూ చూపించు, నీ మొహం చూపించు అన్నాడు భర్త. నేను రాజు, వాడు తాగి తొందరగా నడతా ఉంటే ఈ తాగుబోతు నేను వస్తానా, నేను రానందాలి. అది ఆయన చాలా సీరియస్గా తీసుకుని, ఇదిగో మీ అందరి సమక్షంలో చెప్తున్నాను, ఇక మీద నాకు భార్య కాదన్నాడు ఆ మహాత్మడు. అర్థమైందా? ఆమె రానందుకు ఇంతో నాకు దగ్గదింపు అయిపోయి అన్నాడు రాజైన అహర్షోష్. భారతదేశం మొదలుకుని కూచి దేశం వరకు 127 సంస్థానాలు పరిపాలన చేస్తున్నటువంటి గొప్ప చక్రవర్తి తన మాట భార్య కాదు అన్నందుకు భార్య అని విడిచిపెట్టేశాడు. అందుకనే భార్య కొరకు ఇంకా అన్వేషణ వేగించేసి దేశంలో ఉన్న ఖండితులందరినీ పిలిపించి 12 మాసాలు వారికి డెకరేషన్ చేయించాడు. మన మున్సిపల్ చేస్తారు అసలు డెకరేషన్, ఇటువంటివి కాదు, మొక్కలకు డెకరేషన్ చెప్పన్నా, ఏ క్లినిక్ చెప్పలే చెప్పారు. ఆ రోజుల్లోనే బ్యూటీ క్లినిక్ అనమాట చెప్పాలని అంతే, మరి బ్యూటీ క్లినిక్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ తీసుకెళ్ళి ఒక్కొక్కలో వాడేసినట్టుగా రూమ్ లో వాడించారు. ఇక రోజు మొక్కల రోజులో ఉడమొక్కటి వేడు పని. వారిలో ఒక కాలం వచ్చిందండి, ఆ పేరు ఇస్తే అంటారు లేక ఆదర్శం అంటారు. రాజు నిర్ణయించిన తప్ప నాకు ఈ రంగులు గింగ్లేవద్దు, నేను ఇట్లాగే ఉంటాను అంది ఒక ఆమె. భార్య ధిక్కరించిందని విడిచిపెట్టేసి భార్య కోసం అన్వేషణ బిగిన్ చేశాడు ఒక చక్రవర్తి. ఆధారంలోనే ఇస్తే రాణి అయింది యూదుల పక్షాన లేక యూదుల పక్షాన ఆమె రాణిగా. మరి అహర్షోషికి భార్య స్తోత్ర భార్య అయింది. మరి ఇక్కడ చూస్తే ఇది కూడా 1000 మందిని పిలిపించాడు రాజుకు. భవిష్యత్తులు పిలిపించి ఏం చేస్తున్నాడు అని అంటే, తాగుడు అన్నమాట ఇదంతా. ఈ భిక్షం చేసేవాడు ఆ రోజుల్లోనే ఉన్నారు. బైబిల్లో లేనిది ఈనాడు సమాజంలో ఏదీ లేదు. బైబిల్లో ఆనాడు ఏం జరిగిందో ఈనాడు అదే జరుగుతుంది. ఆనాడు ఏం చెప్పారో ఈనాడు కూడా అదే చెప్పారు. దేవుని స్తోత్రం, అదే జరుగుతుంది. ఈ తాగుబోతులను తీసుకొచ్చి ఈ రాజుగారు చేసిన పిచ్చి పని ఏంటండి అంటే, దేవాలయంలో ఉన్నటువంటి పవిత్రమైన పాత్రలు తీసుకొచ్చి వాటిలో మత్తు పదార్థాలు పోసాడు, మత్తు పానీయాలు పోసి తాగండి అని అందరికి ఇచ్చాడు.
వీళ్ళందరూ తాగి తొమ్మదాలు ఆడుతున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడండి. ఎవడు ఏమో దేవాలయమును పాడు చేస్తున్నాడో దేవుడు వాణిని చెప్పండి, వాణ్ణి పాడు చేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా ఏ మనిషి చేసినా, ఓ రాజైనా రావణప్పైనా, హై స్టేజ్ అయినా లో స్టేజ్ అయినా, హై క్యాటగిరీ అయినా లో క్యాటగిరీ అయినా, ఎవరైనప్పటికీ కూడా అందరిని చూస్తున్నటువంటి దేవుడు, అన్నిటిని చూస్తున్న దేవుడు ఆయన వదిలిపెట్టడు. ప్రైజ్ ద లార్డ్. చూస్తున్నట్టుగానే మీకు తెలిసినట్టుగా ఏదో ఒక చేయొచ్చింది, గోడ మీద ఏదేదో రాస్తుంది. మనకు తెలియని భాష ఏదన్నా మనకు కనపడితే ఆ భాష మనం చూస్తాం పిచ్చడం అయిపోతాం తప్ప అది ఏం మనకు అర్థం కాదు. చైనీస్ లాంగ్వేజ్ ఏదన్నా గోడ మీద రాసి చదవండి, చదివితే మీకు బహుమతి ఇస్తానన్నాం అనుకోండి, ఏం చదువుతాం? నీ బహుమతి సంగతి దేవుడు ఎదురుగా బాబు బతుకుంటే వరుసాగిరు తింటాం బాబు మెదలకుండా వరుసలు వెళ్ళిపోతాం అవుతారు. ఎందుకని? అది తెలియదు కనుక. ఆమె అలాగూ రాజుగారు ఆయన కనపడినటువంటి ఆ రాత్రి వల్ల కీళ్ళు వదిలి కింద పడిపోయే పరిస్థితి వచ్చింది. నరాలు కండరాలు అన్నీ కూడా ఏమైనా ఏంటంటే అదుపు తప్పిపోయినాయి. ఈ విషయం మానవట ఆనవట బాగుందంటే ఎవరు తిరిగినా తిరిగిపోయిన పర్ల, ఒక మనిషి బాగలేదు ఉన్న పాటన పడిపోయాడు, పడిపోయిందంటే అది ఎలా వెళ్ళిపోతుందట? పొగలాగా దావనములాగా చెప్పాలి, దావనములాగా వ్యాప్తి చెందింది. ఇక ఆనవట 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 ఎవరు తెలిసిందండి? గట్టిగా రాణి గారు రావలసిన స్థలమా రాకూడని స్థలమా? ఇది రాకూడని స్థలమైన ప్రక్రియ. భర్త ఆపదలో ఉన్నాడు, భర్త నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నాడు, భర్త పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఉన్నారు కనుక ఎలా అయితే ఏంటి, నాకు ఇప్పుడు కావాల్సిన సిద్ధాంతం కాసు కాదు నా భర్త. గట్టిగా చెప్పండి, ప్రాణం నా భర్త ప్రాణాన్ని నేను కాపాడుకోవాలనుకుంది. స్తోత్రం. ఆకలి ఉన్నప్పుడు సమూహ రొట్టెలు యాజకులు తప్ప ఎవరు తింటారు? వీల్లేనప్పుడు దావీదును అతను తోకుండా ఉన్నవారు కూడా ఏం తిన్నారు? సమకప్పు రొట్టెలను తిన్నారు. రాయబడింది దేవుడి వాక్యంలో సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి వెళ్ళరాని స్థలమైనా అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నా, వెళ్ళకపోతే భర్త చచ్చిపోతాడేమో, భర్త దొరకడేమో, భర్త వెళ్ళిపోతాడేమో, భర్త అందుబాటులో ఉండడేమో అనుకుంది. వెళ్ళిపోయి భర్తతో భార్య మాట్లాడుతుంది. స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. ఈ రీతిగా భర్తను చూడటానికి భార్య వెళ్ళి మాట్లాడినటువంటి రెండు మాటల్లో ఒక ప్రత్యేకమైన మాట ఈ రోజు మన ఆరాధనలో ధ్యానం చేద్దాం. స్తోత్రం. ఏమిటి ఆ మాట అంటే, జరిగిన సంగతులు తెలుసుకుని రాజు చిరకాలం జీవిస్తాడు. ముఖ్యమైన మాట, నీ మనస్సు నిబ్బరముగా ఉండని బో. ఆమె చెప్పండి అందరూ, నీ మనస్సు నీ మనస్సు నిబ్బరంగా ఉండాలనుకో. ఏంటండి పరిస్థితి? నువ్వు పడిపోయావు, నీ కీళ్ళు పనిచేయట్లేదు, నరాలు తప్పిపోయినాయి, జాయింట్లు తప్పుకున్నాయి. ఎందుకు వచ్చింది నీ పరిస్థితి? విషమకరమైన పరిస్థితి. కొడితే రాలా, తిడితే రాలా. దైవోగ్రత వచ్చిన తర్వాత ఒక మనిషి ఉన్నపాటున ఏదైనా కావచ్చు. ఇలాగే జరిగింది ఈ పరిస్థితుల్లో భార్య భర్తతో మాట్లాడుతున్న మాట, నీ మనసు. ఎలాంటి పరిస్థితుల్లో? ఈ విషమకర పరిస్థితుల్లో. ఆరో వచనం చదవండి పైన. అతని ముఖము వికారమయ్యను, అతని మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాలు గడగడా ముంచు కొట్టుకొనుచుండెను. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం, ముఖము వికారమైంది, తన మనసు కలవరపడింది, నడుము కీళ్ళు వదిలి మోకాలు గడగడగడ కొట్టుకొనుచున్నాయి. గడగడ కొట్టుకొనుచున్నాయి. కరెంట్లు సరిగ్గా అందకపోతే అర్జునరావు ఎక్కడ ఉన్నాడు?
ఏదో ఫ్రిజ్ ఉన్నాయి కదా, కొన్నిసార్లు ఫ్రిజ్ ఎట్లా ఉంటుంది అదో వైద్యులు చెప్పడం కొట్టుకుంటా ఉంటుంది. ఏంటి బాబు అనీలు వచ్చి చూడన్నాం అనుకోండి, అయ్యా పీక్ పడేయాలి అంటాడు, ఏం తెలుస్తుంది గురించి. అదే మనం జోజిబాబు పిలిచాం అనుకోండి, అయ్యా దీనికి పెట్టి దానికి మిషన్ పెట్టి దీనికి సరిగ్గా ఏం రావట్లా, పవర్ రావట్లేదు అయ్యా, కరెంట్ రావట్లేదు కాబట్టి దీనికి ఏదో చేయాలంటాడు, అప్పుడు తన జబ్బు తెలుస్తుంది. అంటే ఏదైనా లోపం ఉన్నప్పుడు మన ఇళ్ళలో ఉన్న మిషన్లు కొట్టుకుంటాయి, పనిచేయవు. ఒక మనిషిలో తేడా వచ్చినప్పుడు, ఆరోగ్యంలో తేడా వచ్చినప్పుడు, వీక్నెస్ వచ్చినప్పుడు, ఆ ప్రభావం బ్రెయిన్ మీద పడుతున్నప్పుడు అరికాలు వరకు ఆ ప్రభావం ఉంటుంది. కీళ్లు కొట్టుకుంటున్నాయి, కాళ్ళు కరిగిపోతున్నాయి, నీ మనస్సు నిబ్బరముగా ఉన్నది. మో స్తోత్ర మనస్సు, మన ధ్యానాంశం మనస్సు. పరిస్థితుల ప్రభావంతో భర్త పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. నాకెందుకు పోతే పోయాడు అనుకునేది భార్య కాదు, నాకెందుకు పోతే పోయింది అనుకునేవాడు భర్త కాదు. ఆమె ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు, ధర్మశాస్త్ర కాలంలోనే, పాత నిబంధన కాలంలోనే ఒకరు నిలిచి ఒకరు ఉండలేదు. ఒకరికి బాధ వస్తే ఇంకొకరు దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యారు, ఇంకొకరు వారిని ఆదరించినట్టు వాక్యంలో రాయబడింది. స్తోత్రం. నాకెందుకు వదిలేసే రోజులు ప్రకృతి ధర్మంగా ఆ రోజు లేవు, ఈ రోజు లేవు. కలిసి కట్టిగా కలిసిమెలిసి నడిస్తేనే కలవరాలు తగ్గిపోతాయి. ముఖ్యమైనది దీనికి ఉన్నటువంటి పరిస్థితి మనస్సు. ఈ మనస్సు ఎలాగుండాలి, ఈ మనస్సు ఏం కోరుకుంటుంది, నాలుగు మాటలు. తరువాత యెషయా గ్రంథం 26:3 చూడండి. ఎవరి మనసు నీ మీద అనుకొనును వాటిని నువ్వు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడుతూ. ప్రైజ్ ది లార్డ్. మనస్సు, ఈ మనస్సు ఏం చేయాలి. రెండు రకాలైన మనస్సులు భూలోకంలో ఉంటాయి. ఒకటి మానవ మనసు. మానవ మనసు ఏం కోరుతుందంటే ప్రతీకారం కోరుతుంది. నన్ను అంటుగా, నన్ను అంటాడా, నన్ను కొడతాడా, నన్ను కొడతా, నన్ను చేస్తారా, నన్ను నష్టం చేస్తారా, నేను చూస్తా, నాకు సమయం దొరక్క పోదు, నేను అంతు చూడక పోను, ఇంకా చివరిలో ఏం జరగకపోతే ఏమంటారంటే అది కనుక నేను చేయకపోతే నా పేరు తీసి మీకు చెప్పండి ఏం పెట్టడము, నా పేరు తీసి మారు పేరు పెట్టు. అట్టంతం కాదు, ఇంకా సీరియస్ గా నా పేరు మార్చుకుంటా. అసలు ఎప్పుడు మా పేరు మార్చుకున్నావు, ఎంకాయమ్మ పేరులో వాహేలమ్మ పెంచుకున్నావు, మళ్ళీ ఇంకో పేరే పెట్టుకుంటావు. అంటే మనిషి కోపం వచ్చినప్పుడు పరితాపం పట్టలేక మానవ మనస్సు ఏం కోరుకుంటుంది, ప్రతీకారం కోరుకుంటుంది. నీ ఎంత చూడకపోతే చూడు. యజమేలంది, నిన్ను శిక్షించకపోతే యెహోవా నాకు ఎంతైనా శిక్ష విధించును గాక. ఏలియా, ఏమాత్రము నిన్ను వదిలిపెట్టను, వారిలో ఒకరి ప్రాణం వలె నీ ప్రాణం తీకపోతే చూడండి. అంటే ప్రతీకారం. బయలు దేవత ప్రవక్తలు అంతమయ్యారు, అశారాదేవి దేవత ప్రవక్తలు అంతమయ్యారు, టోటల్గా 850 కనపడకుండా కనుమరుగైపోయారు, ఉస్థాపితం అయిపోయారు. వీళ్ళందరూ నీ గృహంలో పెట్టి పోషించినటువంటి గనురాలుగా, ఒక నాయకురాలుగా ఉంది యజమేల్. ఈ యజమేల్ తట్టుకోలేక వానిలో ఒకరి ప్రాణం వలె అమరు ఎడలా చెయ్యని ఎడలా దేవుడు నాకు ఎంతైనా కీడు చేయగలుగుతుంది, శపథం చేసిందంటే ప్రతీకారం చేసింది. మానవ మనసు ప్రతీకారాన్ని కోరుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, 7వ మాసంలో దేవుని మహాకృప దయను బట్టి మనం ప్రవేశించాం. 6వ మాసంలో నీలో ఏదైనా ప్రతీకారం ఉంటే, భగం ఉంటే, లేక విరోధం ఉంటే, వ్యతిరేకత ఉంటే, 7వ మాసంలో ఈ పరిశుద్ధమైనటువంటి మొదటి పురుద్ధార్థుల ముందు తెల్లని వస్త్రాల వలె మన మనసులు కూడా నిర్మలంగా ఉండాలి. అవే ఈ తెల్లని వస్త్రాలు పెట్టింది ఎందుకనంటే, ఏ నల్లబట్టలతో తీసుకుంటే పరలోకం కాదా, అది బలారాధన కాదా, అవుద్ది. కానీ నియమం, పోరాడువాడు నియమ ప్రకారం పోరాడకపోతే వారికి నీతి కిరీటం దొరకదు. ప్రతిదానికి ఒక యూనిఫామ్, ప్రతిదానికి ఒక పద్ధతి. ఈ నెలంతా కూడా ఈ తెల్లని వస్త్రాల వలె నేను నిర్మలంగా ఉండాలి, నేను పవిత్రంగా జీవించాలి, మనమందరం పవిత్రంగా ఉండాలి. అందుకని ఈ తెల్లటి వస్త్రాలు. ఒకరు వచ్చారు ఒకసారి చాలా కింద,
నల్ల ప్యాంటు ఎర్ర షర్ట్ వేసుకుని వచ్చి కూర్చుని బల్లారాలలో కూర్చున్నా. ఒకరు ఏం చేస్తారంటే తమాషాగా దగ్గరికి వెళ్ళినప్పుడు ధ్యానంలో ఉంటారు, ఇదేటప్పుడేమో చెవులు మూసుకుంటారు. దగ్గరికి వెళ్ళాను నేను, కనపడుతున్నారు కదా ఏంటండి ఈ బట్టలు వేసి కూర్చున్నారు ఏంటన్నాను. ఆయన ఒక డాక్టర్ గారు, పైగా ఏ డాక్టర్ గారు అంటే నరాల డాక్టర్ గారు. ఈరోజు కూర్చున్నారు, ఏమండి అయ్యా మీరు ఈ రూపం వేస్తున్నా లేదు, వైట్ వేస్తూ ఉంటేనే పదాలు తీసుకోవాలి. వినపట్లేదికి ఏం మూసుకున్నాడు, అక్కడ చెవులు మూసుకున్నాడు, ధ్యానంలో ఉన్నాడు. దగ్గరికి నీకు లాభం నేను అడిగాను, ఇది ఇక్కడ పద్ధతి కాదండి, అది మాకు నియమము అంటే నాలాంటి బట్టలు వేసుకున్నాడు పరమోకం ఎలా నాలాంటి వాళ్ళకి మీరు బాగారాధన ఇవ్వ వ్యాఖ్యానం అవుతుంది. దీన్ని పొడిగించొద్దు, ఇది నియమం. ఆ నియమానికి నేను మీరందరూ కట్టుబడి ఉండాల్సిందే అండి. సరే సార్, సరే సార్ అని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆలయ అదే ఆయనకున్న బట్టలు ఇచ్చాడు అనుకోండి, నీకు చెవుడేమో. ఒక వ్యక్తి కోసం సిద్ధాంతాన్ని మనము స్థాపితం చేయలేము, సిద్ధాంతాన్ని వదిలిపెట్టవద్దు. నీకున్న సిద్ధాంతాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది, చెప్పేదానికి లోబడి ఉంటే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మానవ మనసు ఏం కోరుకుంటుంది, ప్రతీకారం కోరుకుంటుంది, అదే దైవ మనసు అయితే క్షమాగుణం కోరుకుంటుంది. ఆమేన్. అలా అన్నారా తండ్రి, వీరి పాపములు క్షమించు, వీరి దోషములు క్షమించు, వీరిని క్షమించి వీరేమి చేయించున్నారో ఎరుగలు గనుక వీరిని క్షమించమని ప్రభు శిలువ యాత్రలో చెప్పారు, శిలువ యాత్రలో కోరారు. ఒక మనిషిగా మానవ మనసు ప్రతీకారం, దేవుడుగా లేక ఒక ఆత్మీయమైన వ్యక్తిగా దైవికమైన గుణము క్షమించే గుణం. పరిశుద్ధ గ్రంథంలో రకరకాలైనటువంటి మనసుల గురించి రాయబడింది. మొదటి మనసు చూద్దాం. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు అన్ని జనులై ఉన్నప్పుడు 12:2 దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. నీ మనస్సు నిన్ను మారి, నీ మనస్సు నిన్ను పరచనీయొద్దు, నీ మనస్సు నిన్ను తొందర పెట్టనీయొద్దు. ఇప్పుడు ఈ మనస్సు కంట్రోల్లో ఉండాలి. మానవ మనస్సు కోరుకునేది ఏమిటి, ప్రతీకారం. చెప్పండి, అసలు ప్రతీకారం అనేది లేకపోతే పోలీస్ స్టేషన్తో పనే లేదు. నమ్మిన వాళ్ళంతా వాళ్ళని కొట్టాడండి, ఇంక కొట్టాడు మళ్ళీ, అందుకని పోలీస్ స్టేషన్ కావాలి. భార్యాభర్తలు పోట్లాడుకున్నారు కనుక, దెబ్బలాడుకున్నారు కనుక, చివరి వరకు వెళ్ళారు కనుక పోలీస్ స్టేషన్ న్యాయస్థానం కావాలి. ప్రతీకారం అనేది భూలోకంలో లేకపోతే మానవుడు ఆయుధాలతో అసలు పనే లేదు. అవే కత్తులన్నీ కూరగాయలు పోసుకోవడానికి, మాంసం తరుపుకోవడానికి తప్ప మనుషులు పొడవడానికి కాదు. మరి ఎందుకు ఉపయోగపడుతుంది మనుషులు పొడవడానికి? అన్ని ఏం పెరిగింది ప్రతీకారం. ఒకసారి ఒక రైతు ఇంకో రైతును ఉన్న పాటున గడ్డికొచ్చేటువంటి కొడవలతో సొరకాయలు నరికినట్టుగా నరికేశాడు కొడవలతో. ఎందుకు వచ్చింది తెప్పాలంటే, రైతు వారీగా దిగువ ఎగువ అని ఉంటారు. దిగువ వాళ్ళు ఎవరంటే చివరకు ఉన్నటువంటి వాడు, ఎగువ అంటే ముందు కాలం దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు, ఎగువ అంటారు. అంటే నీళ్ళు వచ్చి ఫస్ట్ ఆడబడతాయి, మరి దిగువ అంటే ఎప్పుడైతే ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఈ పొలాలన్నీ నిండిన తర్వాత, తడిసిన తర్వాత అప్పుడు దిగు వాళ్ళకి వెళ్తాయి. ఒక రోజున వచ్చి నాకు వాడంతా ఎండిపోతుంది, నేను దిగువ ఉన్నాను కదా, మీరు ఎగువ ఉన్నారు, మీకు ఎప్పుడైనా నీళ్ళు వస్తే నాకు రావు కాబట్టి అన్న అన్న ఒక్కసారి 2 రోజులు నాకు నీళ్ళు వదలన్నారు అడిగాడు దిగువ ఆయన ఎగువ ఆయన. ఈయన ఏమన్నాడంటే, నేను ముందు ఉండరా, నాకు రావాలి, నేను తడవాలి, నేను తడిసిన తర్వాత
మిగతావారు అంతే అన్నాడు. వీళ్ళిద్దరి మధ్య మాట మాట పెరిగిపోయింది. గడిపేటకు వచ్చాడు ఇగు ఆయన, నీళ్ళు తడుపుకోవడానికి వచ్చాడు దిగు ఆయన, అంతే కొడవ పట్టుకున్నటువంటి ఇగు ఆయన ఒకేసారి మెడ మీద వేసాడండి. కొయ్యంగా కొయ్యంగా కత్తులు కూడా ఎలా ఉంటాయంటే స్టీల్ లాగా మెరుస్తూ ఉంటాయి కొడవలు. ఇలా వేసేసరికి సానకి మెడ తెగిపోయింది అంటున్నాడు. ఇంకోటి వేసేసాడు కోపంతో. ఎందుకు వచ్చిందండి ఇది? ప్రతీక, నాకు వచ్చే నీళ్లు నీకు కావాలని అడుగుతావా? నీకెంత ధైర్యం! ప్రతీకారం ప్రాణాలు తీస్తుంది, ప్రతీకారము మనుషుల జీవితాన్ని అంతం చేస్తుంది, రేపు అనేది లేకుండా చేస్తుంది. అందుకని ఈ ప్రతీకార కాంక్ష రాకుండా ఉండాలంటే ప్రతి మనిషి జీవితంలో దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే మీ మనస్సు మారాలి. ఆమేన్ చెప్పండి. మీ మనస్సు మారుట వలన మారిన మనస్సు. ఒక మహాకవి పాట రాస్తూ మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే దీంతో ఇంకొక దూరం ఏమంటారంటే మారమంటూ మారమంటూ దేశం వేస్తారు. మారాం 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 అంటూ లోకాన్ని ఎంతో మోసం చేస్తారు. మోసం జరిగేది భక్తి ముసుకులో ఎక్కువ. బైబిల్ ఉందండి, మేమును మీలాగా యెహోవా దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళమే, మేము ప్రార్థన చేసేవాళ్ళమే. నెహెమియా గ్రంథంలో, యెజ్రా గ్రంథంలో, గలతీయ పత్రిక 2వ అధ్యాయంలో కపట వేషధారులు వచ్చారు అక్కడికి. మేము మీలాగానే, మేము మేమే మేమే అన్నారు. అలా మనస్సు మారాలి. అవే మనస్సు మారడం వల్ల ఏం జరుగుతుంది? రూపాంతరం. మనిషి మారడం వయసును బట్టి మనిషి మారిపోతాం. 5 సంవత్సరాల్లో ఉన్న మన మొక్క వచ్చేస్తూ ఈరోజు ఉండదు. 20 సంవత్సరాల్లో ఉన్నటువంటి మన తలకట్టు ఈరోజు ఉంటుందా? నా తలలో దూని పెడితే దూనికున్న ఏమని అంటారు నాకు పేరు? దాని కొళ్ళు ఇరిగిపోయాయి. ఎందుకు? హలో, అంత చాలా దాన్ని ఒత్తుగా ఉండే తల, ఒత్తుగా ఉండేది. మరి ఇప్పుడు రూపం వల్ల వస్తుంది. మరి బాబు, ఇలా చిన్న చెరువు ఏదైనా ఆక్రమించారా నేను, లేకపోతే పెద్ద చెరువు ఏదో ఆక్రమించారా, ఏం చేశారు, ఎందుకు ఇలా చూస్తుంది అనుకుని నేను వెళ్ళకుండా వెళ్ళిపోయాను. ఎందుకు వీళ్ళతో మనకని కొన్నాళ్ళ తర్వాత మరి రోడ్డు మీద కనపడితే ఆ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే బండి అక్కడికి వెళ్ళి ఆగింది. ఎందుకు ఆగింది? అమ్మా ప్రజలు తల్లి బాగున్నారా అన్నా అందే. ఓ బాబు, ఆ రోజు నుంచి ఎవరితో మాట్లాడకూడదు ఇక్కడ రోడ్డు మీద లేనిపోయింది. అసలు ఎందుకు ఇలా తయారైందని ఎవరిని అడిగారు? సంఘంలో చాలా నమ్మకస్తురాలుగా ఉండేది, ప్రార్థనా కూడా. ఎందుకు ఇలా తయారైందంటే వాళ్ళ అబ్బాయి కంట కాలేజీ సీట్లు రాలేదంట అయ్య గారు ప్రార్థన చేసినప్పుడు. అందుకని అప్పటి నుంచి అడిగింది, మీ అబ్బాయికి సీట్లు రాకపోతే దేవుడి మీద పాస్టర్ గారు అడుగుతావా? ఇలాంటి వాళ్ళు కఠిన పంచుకునే తత్వం కలిగింది వాడు. దానివల్ల ఇప్పుడు నాకు ఏమైనా విరుద్ధా, లేదా దేవుడికి ఏమైనా నష్టమా చెప్పరే? దేవుని రాజ్యంలో కూర్చుని గాడీ అవుతాయా? దేవుని రాజ్యంలో మహిమ తగ్గుద్దా? ఆఫ్టర్ ఒక్క అంతే. ఎందుకంత అదిలిపాటు? అదిలిపాటు 6 నెలలంట, జరుగుబాటు 3 నెలలంట. ఎందుకు ఇంకా అదిలిపాటు? ఎందుకు గడ్డపరచుకోవాలి? అసలు ఎందుకు రాలేదు కాలేజీలో సీటు? ఎందుకు రాలేదంటే వాడు పాస్ అవ్వలేదు కనుక సబ్జెక్ట్లో వెనకపోయింది. వెనకపోయింది ముందు తెలుసుకోవాలి కదా. వాడిని అడిగితే అంటాడు, ఇదిగో మీదేమన్నా నువ్వు పాస్ అయ్యా, నువ్వే క్రికెట్ ఆడుకుంటా ఇల్లు, రాత్రిపూట అర్ధరాత్రి దాన్ని సినిమాలు చూస్తూ ఉండవు, అర్ధరాత్రి సినిమాలు, పరీక్షలు అన్నింటిలో 100% పాస్ అవుతావు కదా. అందుకని వాడు అందుకు వెనకపోయాడు. ఎంత చెప్పినా నీ పిల్లలు ప్రార్థన తీసుకురావు, ఎంత చెప్పినా సండే స్కూల్లో నీ పిల్లలు జాయిన్ చేయవు, ఎంత చెప్పినా యూత్ మీటింగ్లో నీ పిల్లలు తీసుకురావు, ఎంత చెప్పినా వయసు వచ్చినా సరే బాప్తీసం వాళ్ళు పొందుతానన్నా నువ్వు పొందనివ్వు. ఎందుకని?
సంబంధం ఎంతదో ఏంటో చెప్పరండి. ఇది ఒక వాహనం పెద్ద అప్పెక్కినట్టుగా ఎరకెక్కినట్టుగా, అమ్మో ఇప్పుడు అబ్బాయి బాప్తిజం అంటే సంబంధం మంచిది రాదండి, మరి పొందపోతే వస్తుందా? దేవుడు సిద్ధపరచకపోతే ఏది రాదు, దేవుడు సిద్ధపరిస్తే ఎక్కడున్నా పరిగెత్తుకు వస్తుంది. స్తోత్రం. కఠినపరుచుకునే పరిస్థితులు ఇలా ఉంటున్నాయి దేవుని బిడ్డలారా. ఫరో రాజు కఠినపరుచుకున్నాడు, దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు. 10 దేవుళ్ళు దేశాలను అపరాపుతులు చేస్తున్నాయి. ఎర్ర సముద్రం వేళ్లే ముంచాలా? ఇస్రాయేల్ ఎవరిని ముంచిందా? ఎవరిని ముంచలేదు. ఫరో రథముల సేనలను శ్రేష్టాధిపతులను ఆయన ఎర్ర సముద్రంలో ముంచి వేస్తున్నాం. ఈయన ఒక్కడి కఠినత్వాన్ని బట్టి లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. కుటుంబ యజమానిగా, యజమానురాలుగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక బిడ్డగా, ఒక తల్లిగా, నీలో ఉన్న కఠినత్వాన్ని బట్టి నీ కుటుంబం ఇవాళ అవసరపడుతుంది. ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాయి. చెప్పినప్పుడు వినకపోతే మోషే అహరోను వెళ్ళి చెప్పారు, కఠినపరుచుకున్నాడు కానీ సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు, మనసు మార్చుకోలేదు, మనసు తిప్పుకోలేదు. మరొక మాట చూడండి, ద్వితీయ ఉపదేశకాండం 4:9 వచనం. మార్పు చిన్నవా నీవు, మార్పు చిన్నవా నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం మారు మనసు నీవు పొందవా. అయితే నువ్వు జాగ్రత్త పడను, నీవు కన్నులారా చూచిన వాటిని మరొకరు ఉండనట్లును, అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును, నీ మనసును ఒక జాగ్రత్తగా కాపాడుకును. ముళ్ళు గుచ్చుకోకుండా కాళ్ళు కాపాడుకుంటాం, కళ్ళలో దుమ్ము నరసులు పడకుండా కళ్ళు కాపాడుకుంటాం, మంచి వస్త్రాలతో శరీరాన్ని కాపాడుకుంటాం. కానీ ఏం రాయబడింది ఇక్కడ? నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడు. నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడు. స్తోత్రం. నేను ఎవ్వరూ కాపాడు, నేను నీవే కాపాడుకోవాలి. భార్య భర్తతో చెప్పిన మాట ఏమి? గట్టిగా మైక్లో, మైక్లో నీ మనసును నిబ్బరముగా ఉండనిమ్ము. అది నీ మనసును, మీ పక్క వాళ్ళు చెప్పండి, నీ మనసును చెప్పండి. మనిషి చాలా మంచోడండి, మనసు మంచిది కాదండి, మనసు మంచిది కాదు. అందుకనే ఈ మనసు నిబ్బరంగా ఉండాలంటే దీని విషయంలో నీ మనసును బహు నువ్వు బహు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి. మనసు అనేది యుద్ధరంగం, మనసు అనేది ఒక యుద్ధరంగం, ఒక ఆయుధం లాంటిది, ఒక కర్మాగారం లాంటిది. మంచి చెడు పుట్టుక ఈ మనసులో నుండి వస్తుంది. అందుకనే ప్రతీకారానిక క్షమాపణానిక, ప్రతీకారము దేవునికి దూరం చేస్తుంది. కఠినత్వంగా ఉండి నీ మనస్సును ఆత్మీయంగా కఠినపరచుకుంటే నీ వాళ్ళను కాపాడుకుంటావు. స్తోత్రం. ఇంకా మారుతాడు, ఇంకా మారుతుంది, ఇంకా మారుతుంది. నేను చూడలేదు జీవితం. కొన్నిసార్లు కఠినంగా వ్యవహరిస్తే నీ వాళ్ళను నువ్వు చూడగలుగుతావు, వారి మనసు తిరిగే అవకాశం ఉంది. స్తోత్రం. అలాగే దేవుని సన్నిధిలో నడుద్దాం. అట్టి కృపతో, అట్టి మనసుతో దేవుడు నింపును గాక. ఏ ముందే
సర్వోన్నతుడైన దేవుని సన్నిధి మనతో భర్త ఆపదలో ఉన్నాడని గమనించిన భార్య అది వెళ్ళరాని స్థలం అని తెలిసిన వెళ్ళకూడని ప్రాంతం అని గ్రహించిన మన వాళ్ళు ఉన్నారా లేదు, రచులు ఉన్నారా లేదు, ధనం ఉందా లేదు, నీ మనస్సును నిబ్బరంగా ఉందని అంతకంటే హామీ ఏం కావాలి? భర్త ఏం చేస్తున్నా ఏంటి? భార్య భర్తను సరిదిద్దటానికి యోగ్యురాలుగా ఉంది అక్కడ. నీ మనస్సును నిబ్బరంగా ఉంది, నీ మోకాళ్ళు పనిచేయటలా, నీ నడుము పనిచేయించలా, నీ ఎముకలు సత్తువు తప్పినాయి, నీ ముఖం వికారం అయిపోయింది. నేను బాగు చేపిస్తానల్లా, నీకు మంచి వైద్యం చేపిస్తానల్లా. ఇవన్నీ బాగుపడాలంటే, పరిస్థితులు సర్కదిద్దబడాలంటే, సరైన స్థాయిలోనికి రావాలంటే నీ మనస్సు నిబ్బరంగా ఉండాలి. ప్రతీకారం అనే మనసు ఉండకూడదు, క్షమాగుణం అనే మనసు నీళ్ళు ఉంటే అప్పుడు నీ మనసులో మార్పు వస్తుంది. అప్పుడు మనసు తిరుగుద్ది, మనసుకి తిరుగుబాటు వస్తుంది. ఓర్పలాగా గుర్తు తిరిగి వెళ్ళిపోలా, తిరుగుబాటు కలిగిన మనసు కలిగింది కనుక అత్తతో కలిసి నడిచింది. నీ మనసును జాగ్రత్త, బహు జాగ్రత్తగా కాపాడుకో. పరువు మనసును కఠినపరచుకున్న చేత లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు, ప్రాణాలు కోల్పోయారు. నీ బిడ్డలు నీకు చెప్తున్నప్పుడు నీ మనసు మార్చుకుంటున్నావా? దైవజనుడిగా నీతో చెప్తున్నప్పుడు, ఆత్మీయ తల్లిదండ్రులుగా నీతో చెప్తున్నప్పుడు నీ మనసు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? వ్యతిరేకించడానికి ఇష్టపడుతున్నావా? నీ మనసు కఠినపరచుకుంటే రేపునే మంచిని చూడలేవు. జాగ్రత్త, రేపునే మంచిని చూడాలంటే నీ మనసు దేవునికి అంకితం కావాలి. నా కుమారుడా, నీ హృదయము నాకి మంచిన దేవుడు. మనసు మారుట వల్లనే రూపాంతరం కలుగుతుంది. మనమందరము రూపాంతరం చెందాలి, మన శరీరాలు మార్పు చెందాలి, మన మనసులు మార్పు చెందాలి. ఒక్క గడియలోనే మనం రూపాంతరం చెంది ప్రియుణ్ణి కలుసుకోవాలి, పరలోకములకు ఆరోహణం అవ్వాలి. అందుకు నీ మనసు మారాలి. తిట్టే మనసు, తిరిగే మనసు, తాగే మనసు, వ్యర్థమైనవి నవిలే మనసు, ఇవన్నీ పోవాలి. ప్రభు వాళ్ళకి సమీపస్తులు కావాలి, దేవునికి అంకితం కావాలి. ఏడవ మాసంలో మనక మనం దేవునికి ప్రతిష్ఠించుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక ప్రార్థించండి.